ఇండియన్ రైనోస్ అత్యంత రక్షణాత్మక జంతువులుగా ప్రసిద్ధి చెంది. ఇవి ఒక్కొక్కటి 3000 కిలోల బరువు ఉంది. అలాగే వీటి కొమ్ములు 2 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. ఇవి తమను తాము రక్షించుకోవడానికి మగ రైనోస్ మధ్య ఆధిపత్య పోరులోనూ వాటిని ఉపయోగిస్తాయి. ఈ భయంకరమైన జంతువు శక్తి అమోఘమైనది. ఇంత పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ కూడా ఈ భూమి మీద వాటి కొమ్ముకు గల గిరాకి వల్ల ఇవి వేటాడబడుతుంది. అయితే మనం ఈ వీడియోలో వాటి కొమ్ముల గురించి, అక్రమ వేటగాళ్ళు ఎందుకు వేటాడుతున్నారు, వాటి కొమ్ము విలువ ఈ ప్రపంచంలో ఎంత రేటు పలుకుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ భూ ప్రపంచం మీద 5 రకాల రైనోలు ఉన్నాయి. అందులో మొదటిది వైట్ రైనో, బ్లాక్ రైనో, గ్రేట్ వన్ హార్న్డ్ రైనో లేదా ఇండియన్ రైనో అని కూడా అంటారు దీన్ని, సమంటన్ రైనో అండ్ జవాన్ రైనో. ఇలా 5 రకాలుగా ఉంటాయి. అయితే ఈ 5 రకాల జంతువులు అంతరించుకోవడానికి చివరి దశలో ఉన్నాయి. అయితే ఈ 5 రకాల జంతువులలో కొంచెం జనాభా ఎక్కువగా ఉంది అంటే అది వైట్ రైనో అండ్ మన ఇండియన్ రైనో కొంచెం ఎక్కువగా ఉన్నాయి వాటి జనాభా. ఈ జంతువుల నాసిక రంధ్రాలు కానీ నాసిక కుహరాలు కానీ చాలా పెద్దగా ఉంటాయి. వీటి చెవులు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఈ జంతువు మనిషి కన్నా శబ్ద తరంగాలను 10 రెట్లు ఎక్కువగా వినగలుగుతుంది. అలాగే వీటి కంటి చూపు మనిషి కన్నా 2 ఇంతలు తక్కువగా ఉంటుంది. అయితే మనం ఇందులో మన ఇండియన్ రైనో గురించి తెలుసుకుందాం. దీని కొమ్ము విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఇది దృఢమైనది కాదు, అలా అని ఒక ఎముక కూడా కాదు. మన చేతి వేళ్లతో దాన్ని నొక్కొచ్చు, అంత మెత్తగా ఉంటుంది అది. జుట్టు గోర్లు ఏ పదార్థంతో తయారవుతాయో అదే పదార్థంతో దీని కొమ్ము కూడా తయారవుతుంది. ఇది చెరిటిన్ అనే ఒక ప్రోటీన్. దీని విలువ బంగారం కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో ఈ జంతువులు దాన్ని రక్షణ కోసం ఉపయోగించుకునేవి. అయితే ఇప్పుడు సమస్యలన్నీ వాటి మూలంగానే వస్తున్నాయి. ఎందుకంటే అక్రమ వేటగాళ్ళ చేతిలో ఇవి చనిపోతున్నాయి. తర్వాత ఆ కొమ్ములు చైనాకి, వియత్నాంకి తరలించబడతాయి. అక్కడ పానీయాల్లో కలిపే పొడిగా వాటిని వాడుతున్నారు. మన భారతదేశంలోనే కాదు, ఆఫ్రికాలో అయితే మరీ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ప్రతి సంవత్సరం 3000 నుండి 4000 రైనోసుని చంపుతున్నారు. అక్కడి ప్రభుత్వాల కళ్ళు కప్పి అక్రమ వేటగాళ్ళు చేతిలో ఇవి చనిపోతున్నాయి. మన ఇండియాలో ఇవి కాజీరంగా నేషనల్ పార్క్లో కనిపిస్తూ ఉంటాయి రైనోస్. అయితే ఒక రైనో కథను మీకు చెప్పాలనుకుంటున్నాను. రైనో కథను స్టార్ట్ చేసేదానికన్నా ముందు కాజీరంగా నేషనల్ పార్క్ గురించి చెప్పాలనుకుంటున్నాను. కాజీరంగా నేషనల్ పార్క్ 430 కిలోమీటర్లలో విస్తరించి ఉంది. కాజీరంగా నేషనల్ పార్క్లో ఎన్నో రకాల వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం అక్కడున్న జీవరాశులను కాపాడుతుంది. ఎంతో అందమైన ప్రపంచం అది. కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. సో మన రైనోస్ కూడా కాజీరంగా నేషనల్ పార్క్లోనే కనిపిస్తూ ఉంటాయి. కథను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సో కథలోకి వెళ్దాం మనం. ఈ వీడియో మీకు చూపించలేను, ఎందుకంటే ఇది గ్రాఫిక్స్లో ఉంది. అలాగే మేము ఈ వీడియో మేము చూపించినట్టయితే మాకు కాపీరైట్స్ పడే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఈ వీడియో మేము చూపించలేకపోతున్నాం. ఆ వీడియోలో ఏముంది అనే విషయం గురించి మీకు పూర్తిగా నేను చెప్తాను. సో చూడండి. సో ఇది మహా దారుణం. ఇది ఒక ఆర్డర్ అయినా ఏమని చెప్పని అర్థం అవ్వట్లేదు. దాన్ని కొమ్మును కట్ చేశారు. దాన్ని ఏమని చెప్పను అసలు, మొత్తం ముక్కు కాడికలు మొత్తం కట్ చేశారు. విపరీతంగా రక్తం కారిపోతుంది. ఒక జంతువు నుండి మనకు పైసలు వస్తున్నాయని తెలిస్తే మనుషులు ఎంతకైనా తెగిస్తారా అన్న ఆలోచన తలుచుకుంటేనే బాధగా అనిపిస్తుంది.
విధంగా కారిపోతుంది అసలు అని ఏమని చెప్పాను అసలు ఏమర్థం అవట్లేదు. ట్రై చేస్తుంది శ్వాస తీసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది. అవ్వట్లేదు బాయ్, కెన్ యూ ప్లీజ్ కంటిన్యూ దిస్ వీడియో. माने दिस पार्ट द होल नोज लाइक इफ द हॉर्न इज हियर वो लोग ने यहां से निकाला भाई. गॉड नोज पता नहीं मेरे को इस हॉर्न का क्या काम है. वट एवर इट इज हाउ मच एवर अमाउंट इट इज बीइंग सोल्ड फॉर, बट नाक क्यों निकालना था उसका. इट्स लाइक पूरा ऐसे निकल गया है. आई एम श्योर इट्स नॉट एबल टू ब्रीथ. ऐसा रहेगा तो बहुत डिफिकल्ट रहेगा, कैसे कर सकते हैं. बट ऐसे हो रहा है. बट आई एक गुड न्यूज़ भी देना चाहता हूँ कि ये ऐसा इवेंट जो है 2008 में हुआ था, बट ये तभी मरा नहीं था. सम पीपल जो अच्छे लोग थे उन्हें इसके ट्रीटमेंट किया और इसको वापस से ठीक किया. और बहुत ही अच्छी बात है कि इसको दो बेबी राइनोज भी हुए थे और 2018 तक इन लोग ने इसको बचा कर रखा. पर 2018 में इसका पता बोल नहीं सकते नेचुरल डेथ हुआ है या फिर मैन मेड हुआ है. डेफिनेटली इट इज़ अ मैन मेड डेथ, बिकॉज ऐसा करने के बाद में तो माने कोई आपकी नाक निकाल देगा और आप मुंह से ब्रीथ कर रहे हो. सो योर लाइफ स्पैन डिक्रीजेस, दैट्स व्हाट हैज़ हैपेंड हियर. और ऐसे तो बिल्कुल नहीं करना चाहिए किसी के साथ. इफ़ यू हैव द गट्स कीप द एनिमल अवेक. उसको कुछ कुछ डार्ट्स मत लगाओ, उसको कुछ मत करो, एंड देन ट्राई टू डू इट, बिकॉज 3 meters लॉन्ग एंड 3,000 kgs इज नॉट अ जोक, राइट. इफ यू हैव द गट्स डू दैट, नॉट डू दिस. విన్నారు కదా నా పార్ట్నర్ చెప్పిన కథని, అది జరిగిందన్నమాట. ఆ సంఘటన 2008లో జరిగింది, అయినా అది బతికి 2018లో చనిపోవడం అనేది జరిగింది. ఆ 2018 నుండి 2018 వరకు మధ్యలో రెండు పిల్లలకు జన్మనిచ్చింది అన్నమాట. రెండు పిల్లలకు జన్మ ఇచ్చి అవి ఇప్పుడు కూడా పెద్ద అయిపోతున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే అది చనిపోయింది. అది రోజు నరకం చూస్తూ చనిపోయింది. ఆ వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి. సో అది చూస్తుంటే లోపల నుండి బాధ అవుతుందని తెలియజేయలేకపోతున్నావు. ఆ వీడియోస్ని మీకు చూపించలేకపోతున్నాం. ఇప్పుడు నేచర్ లవర్ ఇంత బాధపడుతుందంటే అర్థం చేసుకోవాలి. ప్రజలందరికీ తెలియాలని ఇలాంటి వీడియోస్ని మేము చేస్తున్నాం. నా ప్రతి ఒక్క వీడియోలో జీవరాశులను కాపాడుకోండి అని మాత్రమే చెప్పగలుగుతున్నాను నేను. సో మీరేం ఆలోచిస్తున్నారో నాకే తెలియట్లేదు. ఈ వీడియోని అంతరించిపోతున్నది ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నానని అనుకోకపోతే అందరూ తెలుసుకోండి జీవరాశులు అంటే ఏందో తెలుసుకోండి. మీ అందరికీ తెలుసా మన ఇండియాలో ప్రపంచం మొత్తంలో ఎక్కడ లేని జీవరాశులు కూడా కొన్ని ఉన్నాయి. ఆ జీవరాశుల గురించి కూడా మేము వీడియోస్ చేస్తాం, కానీ ప్రజలకు తెలియాలి ముందు. ఇక్కడ ప్రపంచం మొత్తంలో ఉన్న జీవరాశుల గురించే తెలియలేకపోయినప్పుడు ఇండియాలో ఉన్న కొన్ని జీవుల గురించి చెప్పు కూడా వాళ్ళకు వేస్ట్ అన్న ఆలోచన మాకు వస్తుంది. ప్రజలందరికీ ఒక అవగాహన గురించి అని మేము ఇలాంటి వీడియో చేస్తున్నాం. సో అందరూ తెలుసుకోండి జీవరాశులు అంటే ఏంది, నేచర్ అంటే ఏంది అనేది తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. సో ఈ వీడియో ఇక్కడ వరకే ఉండే, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.